తూర్పుగోదావరి జిల్లా అమలాపురం రావుల చెరువులో మంచినీటి సమస్య. 30వ వార్డులో మంచినీళ్లు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వారానికి ఒకసారి వస్తున్నప్పటికీ కూడా మంచినీళ్లు సరిపోక ఇటువంటి సమస్యలు ఏర్పడుతున్నాయి. అధికారులు కానీ సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కానీ మొరపెట్టుకున్నప్పటికీ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే ఈ మంచినీటి సమస్యను తీర్చాలని మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నామని తెలిపారు. బాగా చేద్దామని వారు ఏం చేయలేదు. ఉన్న లైన్ కొంచెం మాదిరిగా వస్తున్నాయండి. తర్వాత ఎన్నోసార్లు అడిగామండి. అడిగి లైన్లన్నీ దాంట్లో తీసుకొస్తాం, డబల్ లైన్ ఉంది కదా అని చెప్పారండి. అయినా అవ్వలేదండి. ఆరు అది మార్చుదనండి జరిగింది ఇవన్నీ. తర్వాత ఆరు నెలిపోయిన తర్వాత కంప్లైంట్ పెట్టాను, పిటిషన్ పెట్టాను. దానికి సమాధానం లేదు. ఇప్పుడు వరకు 5 ట్యాప్లు మాకు వాటర్ రావట్లేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇదిగో ఈ రోడ్డు పక్కన ఇంకో రోడ్డు ఉందండి లోపల. ఈ ఆరంభి రోడ్డుకి దాని మా 5 ట్యాప్లు అప్పటి నుంచి మార్చి ముందు నుంచి ఆగిపోయాను. రాలేదు. ఆరు కావాలండి మాకు. వారం రోజులకి ఒకసారి వస్తుందండి. ట్యాంక్ ఏం సరిపోతాయండి? మాకు సరిపోవట్లేదండి. పిల్లలతోటి ఎనమండుగురు ఉన్నా పిల్లలతో సరిపోతాయండి. 2 రూములు అయితేనే మాకేం సరిపోవట్లేదండి. అసలు లోనకి రావాలండి ట్యాంకు. అయితే మాకు కుళాయిలు వేసుకున్నాం కానీ కుళాయి నీళ్లు రావట్లేదండి. అసలు ఇంకా డబ్బులు కట్టవలసి వస్తుందండి గవర్నమెంట్. నీళ్ళు అసలు రావట్లేదండి. మీరు దయచేసి మీరు నీళ్ళు వచ్చేలా చూడాలండి మాకు. అదండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇంకా వాళ్ళకి కట్టవలసి వస్తుంది డబ్బులు. మేము సొంత కులాలు ఉన్నాయి ఏంటి మూత కూర్చున్నామండి. ట్యాంక్ వచ్చాం, ట్యాంక్ కూడా సరిగ్గా రావట్లేదండి. అదండి సార్, 30వ వార్డు రావు చెరువు. నీరు ప్రాబ్లం చాలా ఉంది. వారానికి ఒకసారి వస్తుంది ట్యాంకు, మాకు నీళ్ళు కావట్లేదు. అందు గురించి దయచేసి మీరు అందరూ కూడా మాకు వాటర్ సప్లై చేయాలని కోరుకుంటున్నాం. నమస్తే అండి. ఇది మాది అమలాపురం మా మండలం 30వ వార్డు రావుల చెరువు అండి సార్. అది ఇక్కడ మాకు వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందండి. ట్యాంకర్తో ఒక రోజు వస్తే మళ్ళీ 2 రోజుల దాకా రారండి. ఈ లోపల మేము పడే బాటిల్ అంతెంత బాటిల్ కాదండి. చాలా ఇబ్బందులు పడుతున్నామండి మేము. ఇక్కడ కరోనా బాధలతో ఎక్కడికి వెళ్ళినా పోనీ ట్యాప్లు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఒక బకెట్ నీళ్ళు మాకు ఇవ్వట్లేదండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు వాటర్ సప్లై ఫుల్గా కావాలని మేము కోరుకుంటున్నామండి.